హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్లో ఉన్న కాఫర్ డ్యామ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఎగువ కాఫర్ డ్యామ్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం ఎగువ కాఫర్ డ్యామ్ దగ్గర ఉన్న పైప్ కలవర్ట్ ఏరియా దగ్గర ఉన్నాం. ఆ గోదావరి వాటర్ని డైవర్ట్ చేయడం కోసం కుడి చేతి వైపున పైప్ కలవర్ట్స్ పెట్టారు. ఆ కలవర్ట్లోంచి వాటర్ వెళ్తున్నాయి, మీరు చూడవచ్చు. ఎక్కువ ఫ్లడ్ ఉంది కాబట్టి ఆ పైప్లోంచి వెళ్ళడం వల్ల మనకి సుడిగుండాలు తయారైనాయి, మీరు చూడవచ్చు. అందుకే ఇక్కడ చాలా బాగుంది. మీ దూరంగా చూస్తున్నది ఎగువ కాఫర్ డ్యాము, రాళ్లతో ఉంది కదా. క్రేన్స్ అవన్నీ ఉన్నాయి, లారీ వెళ్తుంది. ఇలా చిన్న చిన్న సుడిగుండాలు పెద్దవి కూడా ఫామ్ అయినాయి. ఇంకా ఎక్కువ ఫ్లడ్ వస్తే ఈ పైప్ కలవర్ట్స్ మించి కూడా వాటర్ వెళ్ళిపోవచ్చు. ఇది కూడా ఆగదు. ఇంకా మనకి ఆగస్ట్ వచ్చిందంటే చాలా ఎక్కువ ఫ్లడ్ వస్తుంది. దూరంగా చూస్తున్నదే దిగువ కాఫర్ డ్యామ్, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ అంటారు. మనకి ఎగువ కాఫర్ డ్యామ్ వచ్చి +42.5 మీటర్స్ హైట్ ఉంటుంది. అలాగే దీని లెంగ్త్ వచ్చి 2.3 కిలోమీటర్స్ ఉంటుంది. దిగువ కాఫర్ డ్యామ్ వచ్చి +28 మీటర్స్, దాని లెంగ్త్ వచ్చి 1.6 కిలోమీటర్ ఉంటుంది సుమారుగా. నేను వెళ్ళిన రోజు లక్కీగా వర్షం పడలేదు. రెయిన్ సీజన్లో ఈ ప్రాజెక్ట్కి రావడం అంటే చాలా కష్టం. ఇప్పుడు నేను ఎగువ కాఫర్ డ్యామ్ పైన ఉన్నాను. మీరు చూస్తున్న సైడు, దూరంగా ఉన్న సైడు వెస్ట్ గోదావరి, నాకు ఎడం చేతి వంపు ఉన్నది ఈస్ట్ గోదావరి. మీరు దూరంగా చూస్తున్నది 902 హిల్, స్పిల్ ఛానల్ గట్టు వచ్చిందని దాన్ని బ్లాస్ట్ చేశారు. లెఫ్ట్ సైడ్ ఈస్ట్ గోదావరి సైడు మీరు చూస్తున్న దగ్గర పోలవరం ప్రాజెక్ట్ పవర్ హౌస్ వస్తుంది, 960 మెగావాట్, ఐడియల్ పవర్ ప్లాంట్ అది. దాని పక్కనే గండిపోచమ్మ టెంపుల్ అని ఉంటుంది, చాలా ఫేమస్ అది. మనకి దూరంగా చూస్తున్న సైడ్ నుంచి గోదావరి వాటర్ వస్తుంది. మీకు కాఫర్ డ్యామ్లో అవుటర్ లేయర్ ఏంటంటే రిప్రేప్ అని వేస్తారు, వాటర్ తగిలే చోట రాళ్ళతో లేయర్లే వేస్తారు, దాన్ని రిప్రేప్ అంటారు. మీరు చూడొచ్చు ఇటు సైడ్ మీకు రైట్ సైడ్ వాటర్ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి రిప్రేప్ వేస్తారు. మనకి రివర్కి అప్స్ట్రీమ్లో ఉన్నాం, ఆ దూరంగా ఉన్న సైడ్ నుంచి వాటర్ వస్తుంది. అలా దూరంగా 60 కిలోమీటర్స్ వెళ్తే పాపకొండ వస్తాయి. మీరు దూరంగా పైప్ కలవర్స్ని చూడొచ్చు, ఇందారే ఆడ సుడిగండాలు కనబడినాయి కదా, అక్కడే జీపీ వెళ్తుంది కదా. ఇప్పుడు మనం కాఫర్ డ్యామ్కి, ఎగువ కాఫర్ డ్యామ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాం, అంటే ఈస్ట్ గోదావరి సైడ్ ఉన్నాం. నా కుడి చేతి వైపున గండిపోచమ్మ టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ అది. మీకు దూరంగా బోట్స్ని కూడా చూడొచ్చు, పాపండ్ వెళ్ళే బోట్స్. నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పవర్ ప్లాంట్, పోలవర్ ప్రాజెక్టు హైడల్ పవర్ ప్లాంట్ ఏరియా చూడొచ్చు, నేను చూపిస్తానండి. ఇక్కడే హైడల్ ప్లాంట్ వస్తుంది, ఈ హిల్ని బ్లాస్ట్ చేసి మొత్తం రెడీ చేస్తున్నారు.
మీకు ఆనకట్ల కనిపిస్తుంది కదా, అదే ఎగువ కాఫర్ డ్యామ్. అది 2.3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ కాఫర్ డ్యామ్కి ఎడం చేతి వైపున కూడా ఎక్కువ ఫ్లడ్ వస్తే వాటర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి పైప్ కలెక్టర్స్ ద్వారా వాటర్ని డైవర్ట్ చేస్తున్నారు. అంతకన్నా ఎక్కువ ఫ్లడ్ వస్తే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి కూడా వాటర్ వెళ్ళచ్చు. ఎడం చేతి వైపున పార్కులు వెళ్ళడానికి బోట్స్ అన్నీ ఉన్నాయి. ఇదివరకు ఏంటంటే 2 ఇయర్స్ బిఫోర్ యాక్చువల్గా నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఏరియా నుంచి బోట్స్ వెళ్ళేవి. ఇప్పుడు కాఫర్ డ్యామ్స్ కట్టేయడం వల్ల గండిపోచం టెంపుల్ నుంచి పాపండ్ వెళ్ళడానికి బోట్స్ ఉన్నాయి. అది వెస్ట్ గోదావరి సైడ్, కాఫర్ డ్యామ్కి రైట్ హ్యాండ్ సైడ్. అది మీకు అవుటర్ లేయర్ రాక్తో కనిపిస్తుంది కదా, దాన్ని రిప్ ర్యాప్ అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ అంటారు. దీని హైట్ వచ్చి +28 మీటర్స్, అలాగే దీని పొడవు వచ్చి 1.6 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ అలాగే అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ రెండు కంప్లీట్ అవ్వలేదు ఫుల్గా. సో అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అక్కడ నుంచి రిలీజ్ చేసిన వాటర్, అది అక్కడ నుంచి వస్తున్న వాటర్ మనకి డౌన్ స్ట్రీమ్ సైడ్కి వస్తుంది. మనకి అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్కి రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ గ్యాప్ వదిలిపెట్టారు ఆ ఫ్లడ్ వాటర్ వెళ్ళటానికి. ఇది రైట్ సైడ్లో ఉన్న గ్యాప్, అది పైప్ కల్వర్ట్స్ ఉన్నాయి అక్కడ. అలాగే దానికి లెఫ్ట్ సైడ్ అంటే ఈస్ట్ గోదావరి సైడ్ కూడా గ్యాప్ వదిలేరు అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్కి. యాక్చువల్లీ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయితే అసలు డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ సైడ్ వాటర్ రాదు. మనకి ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ అనేది ఈ అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ మధ్యలో వస్తుంది. దానికి సంబంధించిన డయాఫ్రామ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయితే మనకి స్టార్ట్ చేయొచ్చు వర్క్. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నాం. మనకి ఇది కంప్లీట్గా అవ్వలేదు కాబట్టి ఫుల్గా ఆ వాటర్ అనేది మనకి అప్ స్ట్రీమ్ నుంచి వదిలిన వాటర్ ఇలా వస్తుంది, మీరు చూడొచ్చు. ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్లో అయితే ఇంక ఫ్లడ్ అనేది చాలా ఉంటుంది. ఫుల్ బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తాయి వాటర్ అనేవి. గత వారం నుంచి పడిన వర్షాల వల్ల ఈ వాటర్ అనేది పెరిగింది. మనకి మహారాష్ట్ర సైడ్లో ఇంకా వర్షాలు పడుతున్నాయి, సో తొందరగా ఈ ఫ్లడ్ వాటర్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి కాఫర్ డ్యామ్కి ఎండ్లో ఉన్నాం, లెఫ్ట్ సైడ్లో ఫుల్ ఎండ్లో ఉన్నాం. మీరు అటు చూస్తున్నది అటు సైడ్ ఈస్ట్ గోదావరి సైడ్. దూరంగా కనబడుతుంది అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము. బోత్ సైడ్స్ నుంచి ఓపెనింగ్ నుంచి వచ్చిన వాటర్ మనకి ఇలా వస్తుంది. ఇక్కడ అయితే సీనరీస్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం వెస్ట్ గోదావరి సైడ్ ఉన్నాం, ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్.
స్టార్ట్ అయ్యే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పైల్స్ వేయడానికి బోరింగ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా నాకు ఏం తెలీదు ఏం జరుగుతుందని, మీకేమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నుంచే అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ మీద మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఈ హెబ్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.